सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल वंस अगेन। सो फाइनल गा अयితే మనము జేఈఈ మెయిన్స్ మీద వీడియో తీసుకొచ్చేసాం అన్నమాట। చాలా రోజులు అయిపోయింది జేఈఈ మెయిన్స్ మీద వీడియోస్ కొచ్చేసి। సో ఈ వీడియోలో ఏంటంటే మీ తోటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను। ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మోటివేట్ చేస్తుంది అన్నమాట। మీ యొక్క జేఈఈ మెయిన్స్ పర్సంటైల్ ఇంకా కొంచెం పెరగడానికి మీరు ట్రై చేస్తారు। సో నిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటాను మీ తోటి। సో అంతకంటే ముందు ఇంకా మా ఛానల్ కి ఎవరైనా కొత్త వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి। అలాగే వీడియోకి మీ ఫ్రెండ్స్ కైతే షేర్ చేయండి। ఎవరైతే ఉంటారు కదా జేఈఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళకైతే షేర్ చేయండి। సో ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ 3 మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను అన్నమాట, మై అన్సక్సెస్ఫుల్ స్టోరీ ఆఫ్ జేఈఈ మెయిన్స్ అని। సో పక్క పైన ఐకాస్ట్లో అయితే ఇస్తాను, ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసేయండి। సో నాకైతే అప్పుడు నాకు 95% వచ్చింది అన్నమాట। సో నేను అప్పుడు డైలీ ఒక 12 అవర్స్ అలా ప్రిపేర్ అయ్యేటండి, 12 to 14 అవర్స్ డైలీ అలా సెకండ్ ఇయర్లో ప్రిపేర్ అయ్యేటండి అన్నమాట। సో సిలబస్ ఇలాలో యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కంప్లీట్ చేసిన, అలాగే ప్రాక్టీస్ కూడా మరీ అంత చేయలే కానీ ఏదో ఒక యావరేజ్ అనుకోండి ప్రాక్టీస్ యావరేజ్ చేసిన। సో ఫస్ట్ అటెంప్ట్ 95% వచ్చింది, మిగతా 3 అటెంప్ట్స్ ఎగిరిపోయినాయి అనమాట। సో ఫస్ట్ అటెంప్ట్ 95% ఏదన్నా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన, 95% మంచిదే కదా। సో నేను ఏదన్నా ఒకటి నాకు మంచి ఎన్ఐటీలో ఏదన్నా ఏదైనా మంచి బ్రాంచ్ వస్తుందని ఎక్స్పెక్ట్ అయితే చేసిన। నాకు వచ్చేసి నేను సిఎస్సి ఆర్ ఈసీ ట్రిపుల్ఈ ఇలా అయితే వెళ్ళాలనుకున్నా। ఇంకా లాస్ట్కి మెకానికల్ సివిల్ కూడా పెట్టుకున్నాను అనమాట నా ఆప్షన్స్లో। ఈ ఫైవ్లో ఏదైనా ఒకటి వెళ్ళాలని చూస్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నా। కాకపోతే నాకు వచ్చిన పర్సంటైల్ 95%కి టాప్ 15 NITs ఒక్కటి కూడా రాలేదన్నమాట। సివిల్ వరకు చూశాను, ఈ 5 బ్రాంచెస్లో నాకు ఒక్కటి కూడా రాలేదు టాప్ 15 NITs వరకు। నాకు ఏది వస్తున్నాయంటే ఈ తెలియవు, నాకు ఆ బ్రాంచెస్ కూడా తెలియవు అనమాట, ఇన్స్ట్రుమెంటల్ అంట, మెటలర్జీ అంట, ఆ కెమికల్ ఏమేమో ఉన్నాయి। సో నాకు ఇవి తెలియదు కూడా తెలియదు, అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు, అసలు వాటి వైపు కూడా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు। నాకు జస్ట్ ఈ సివిల్ వర్క్ వెళ్ళాలని అయితే ఉండే, కాకపోతే 95%కి నాకు ఒక్క ఈ సివిల్ బ్రాంచ్ కూడా రాలేదు అట్లీస్ట్ నాకు టాప్ 15లో। సో ఏంటంటే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే 95 వేస్ట్ అయినా, ఇంతగానం వచ్చింది, ఇంత ప్రిపేర్ అయినాం 12 అవర్స్ డైలీ, అంత ప్రాక్టీస్, చాలా హార్డ్ వర్క్ చేసాము, 95% రాకపోయేదని ఇంకా కొంచెం బాధపడి ఉండే। అలా ఇంకా అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా ఉండే కదా, నాకు ఏమనిపిస్తుంది అంటే అడ్వాన్స్ ఇంకా రాసిన నాకు ఎట్లయినా రాదని ముందే ఫిక్స్ అయిపోయినా, దేవుడి దయ వల్ల నాకు కొంచెం ముందే జ్ఞానదయం అయిందనమాట। అసలు నేను అడ్వాన్సే రాయలేదు, నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది అనమాట ఈ 95%కి ఏ రావు ఇంకా అట్లా అనిపిస్తేసరికి। అలాగే మా ఫ్రెండ్స్ రాశారనమాట నాకనే టాపర్స్, వాళ్ళకు కూడా రాలేదన్నమాట అసలు అడ్వాన్స్లో, క్వాలిఫై జస్ట్ క్వాలిఫై అయ్యారు వాళ్ళు కూడా। సో నేను ముందే నాకు రాలేదని అర్థమైపోయింది, సో నేను అడ్వాన్స్ అయితే రాయలేదు। ఇక్కడ ఏంటంటే చదివిన వాళ్ళకి మెయిన్స్ రాలేదు కానీ మా ఫ్రెండ్స్ చదివారు బాగా, వాళ్ళకైతే రాలేదు కానీ చదివిన వాళ్ళకి ఈ ఐఐటీస్లో ఎన్ఐటీస్లో సీట్ అయితే వచ్చిందనమాట। ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ఇక్కడ రిజర్వేషన్ అనమాట, మనకి ఇంత ఇంత పర్సెంటేజ్ 95% 96% వచ్చిన వేస్ట్ ఇక్కడ ఓసీ కేటగిరీ అని బీసీ కేటగిరీ అని ఇంత పర్సెంటేజ్ వచ్చిన వేస్ట్, మనకి మినిమం టు మినిమం 97% వస్తేనే మీకు అట్లీస్ట్ సివిల్ అన్నా మెకానికల్ అన్నా అటు వచ్చే ఛాన్స్ ఉంటుంది। జస్ట్ 97% వస్తేనే మీకు జస్ట్ సివిల్ అన్నా మెకానికల్ అన్నా, ఒకవేళ మీ యొక్క ఒపీనియన్ సిఎస్ఏ కావాలంటే మీకు పక్క 99 దగ్గర అయితే ఉండాలన్నమాట, అప్పుడే మీకు సిఎస్ఏ అయితే వస్తుంది టాప్ 10 NITs. సో ఇక్కడ ఏంటంటే మేజర్ రోల్ చెప్పాను కానీ రిజర్వేషన్ ఉంటుంది। ఇప్పుడు సపోజ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి జస్ట్ 77% ఒక 80% అలా వచ్చినా కానీ వాళ్ళు మంచి 3 ప్రైడీస్కి ఎన్ఐటీస్కి అయితే వెళ్ళిపోతారు। ఇక్కడ 95% వచ్చిన వాళ్ళు 96% వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఎంట్రీ అనేది ఉండదన్నమాట ఎన్ఐటీస్లో, ఇది మేజర్ ప్రాబ్లం। సో మనం చాలా కష్టపడతారు, చాలామంది ఇక్కడ 95% వరకు వస్తారు, చాలామంది కష్టపడతారు ఇక్కడ వరకు వస్తారు కానీ మీకు కొంచెం ఇంకా కొంచెం కష్టపడితే మీరు 97%కి రీచ్ అవ్వగలిగితే మీకు ఇంకా వెళ్ళే హోప్ అయినా ఉంటుంది అనమాట ఎన్ఐటీస్కి। నాకైతే ఆ హోప్ కూడా లేదు, అసలు అక్కడ ఎంట్రీ లేదు నాకు అసలు ఎన్ఐటీస్లో ఈ 95%కి అయితే, ఇది వేస్ట్ అనిపిస్తుంది నాకు। ఒకవేళ క్వాలిఫైన స్టూడెంట్ నాకు నేను 95% వచ్చే స్టూడెంట్ ఇద్దరు సేమ్ అని ఒక డిఫరెన్స్ అనిపిస్తుంది అనమాట నాకు, వాళ్ళకి ఏం రాదు క్వాలిఫైన స్టూడెంట్స్కి ఏం రాదు, 95% వచ్చిన వరకు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళకి ఏం రాదు, చూసారు కదా మీరు ఏముండదు ఇంకా వాళ్ళకి రాదు వీళ్ళకి రా మనకి రాదు। సో మీరు కష్టపడేది ఏదో ఇంకా కొంచెం ఒక 97% వరకు రీచ్ అయితే బెటర్ అంటున్నాను అయితే, ఎందుకంటే 95%కి రావడం చాలా హార్డ్ అది, అక్కడ వరకు వచ్చినంటే చాలా గ్రేట్. ఇంకా కొంచెం మీరు ఎక్కడంటే ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి లెవెల్, మీరు ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ వరకు ఆగిపోతాం అనమాట మనము, మీరు ఇంకా కొంచెం ఈ లెవెల్ మేనేజ్ చేస్తే మనకి ఎన్ఐటీలో అనేది ఛాన్స్ అయితే వస్తుంది. సో చాలామంది ఇక్కడే ఆగిపోతారు, ఈ 92-95% వచ్చి ఈ రేంజ్లో ఆగిపోతారు అనమాట. సో అలా అవ్వకూడదు, కొంచెం ఇంకా మీకు ఎప్పుడు జూన్ 22కి అలా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, సో నియర్లీ ఇంకా 2 మంత్స్ ఎగ్జాక్ట్గా అయితే ఉన్నది। సో మీరు కొంచెం ఇంకా ఈ 2 మంత్స్ కొంచెం కాన్స్టెంట్గా గట్టిగా చదవగలిగితే మీరు 97% అయితే రీచ్ అవ్వగలుగుతారు, 97 వస్తేనే ఈ ఓసీ జనరల్ స్టూడెంట్స్కి అయితే ఎలా ఉంటుందా ఓసీ కానీ బీసీ కానీ అప్పుడే 97కే మీకు ఎలా అనేది ఉంటుంది అనమాట, లేకపోతే ఇంకా ఎంసెట్ బ్యాచ్ ఇంకా మళ్ళా నేను కూడా సేమ్ ఎంసెట్ బ్యాచ్ నాది సివిఆర్ కాలేజ్ ఎంసెట్లో, కాకపోతే 95% వచ్చింది కానీ నాకు అది అనేది యూజ్ అయింది ఇక్కడ ఎంసెట్లో అయితే నాకైతే యూజ్ అయింది,
ఎంసెట్లో 4000 ర్యాంక్ అయితే వచ్చింది. ఇంకా డైరెక్ట్ ఇన్ సిఆర్కి అయితే వెళ్ళిపోయినా ఫుల్ ఫ్రీ ఎంబాస్మెంట్. అలాగే వేరే యూనివర్సిటీస్ కూడా ఉంటాయి కదా, అవి మన విట్ కానీ అమృత కానీ ఆ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. కాకపోతే దానిలో ఏంటంటే మనకి ఫీజు అనేది ఎక్కువ కట్టాలి. అంత ఫీజు అనేది మన వల్ల కాదు, మనం జస్ట్ మిడిల్ క్లాసే కాబట్టి అంత ఫీజు మనం అఫోర్డ్ చేయలేము. అక్కడ దగ్గర దగ్గర 15-20 lakhs అయితే ఉంటాయి అన్నమాట. సో చాలా అఫోర్డ్ ఉంటాయి అవి, మనకి మన వల్ల కాదు అది. సో ఇంకా సివిఆర్లో ఫీ రియంబర్స్మెంట్ ఫుల్ ఉంది, అలాగే ఒక మంచి కాలేజ్ సివిఆర్ కాబట్టి ఇంకా నేను ఎంసెట్లో జాయిన్ అయిపోయాను. సో చాలామంది ఎవరైతే జేఎంఎస్ ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ ఉంటుంది అనమాట డ్రీమ్ ఒక ఎన్ఐటికి వెళ్ళాలి, ఇలా ఐఐటికి వెళ్ళాలని. సో చాలామంది అయిపోతారు మధ్యలోనే, జస్ట్ కొంత పర్సెంటే ఇంకా వెళ్తారు అక్కడ రీచ్ అవుతారు. సో కొంత పర్సెంట్లో మీలో కొంతమంది అన్న వెళ్ళాలి అని నేనైతే వీడియో అయితే చెప్తున్నాను. మీరు 95% అక్కడైతే వచ్చి నాలుగు అయితే ఆగిపోవద్దు, 97% మినిమం టు మినిమం మీరు వచ్చేయాలన్నమాట. అలాగే మీరు అడ్వాన్స్ కూడా మంచిగా స్కోర్ సెక్యూర్ చేయండి. మీరు ఎక్కడంటే ఇక్కడ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్, మీకు వచ్చిన థియరీ దానికంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట మెయిన్స్లో అయితే. మీరు ప్రాక్టీస్ చేసే బట్టే మీకు కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. సో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో మీకు మంచిగా 97% వస్తుందని అయితే అనుకుంటున్నాను. ట్రై చేయండి అక్కడ వరకు రీచ్ అయ్యేటట్టు. ప్రతిరోజు మీకు చాలా ఇంపార్టెంట్, ఈ 2 మంత్స్ అయితే మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తారు మీకు 97, 95-97 అయితే ఎట్లా అంటే మీకు ఇప్పుడు సపోజ్ నాకు 120 marks వచ్చాయన్నమాట నా మెయిన్స్లో. 120కి అప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో 95.1% అయితే వచ్చింది. అలాగే మా ఫ్రెండ్కి అప్పుడు 150 వచ్చింది, 150కి మా ఫ్రెండ్కి 98% వచ్చింది అనమాట. సో చూసారుగా ఇక్కడ 30 marks అట్లా డిఫరెన్స్ ఉంటుంది, 95కి 97కి అరౌండ్ మీకు ఒక 30-40 marks డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో 30 marks తెచ్చుకోవడం కెమిస్ట్రీ ద్వారా అయితే చాలా ఈజీ ఉంటుంది. కెమిస్ట్రీ ఒకటి మీరు మెయిన్గా ఫోకస్ చేస్తే అది నియర్ టు మీకు 70 వస్తే మీకు సేఫ్ అనమాట. నేను రాసిన 4 attempts నాకు కెమిస్ట్రీ ఎప్పుడు 50+ వచ్చేది అనమాట. మిగతా 2 సబ్జెక్ట్స్ అయితే పోయేవి, కెమిస్ట్రీ ఒకటే ప్రతిసారి 50-60 అలా మార్క్స్ అయితే వచ్చేది అనమాట. సో కెమిస్ట్రీ మీరు బాగా ఫోకస్ చేయండి. అలాగే మ్యాథ్స్ ఫీజ్లో మ్యాథ్స్ ఎంత చేసినా అది టైం సరిపోదు, అది ఏంటంటే ఎంత చేసినా ఆన్సర్ రాదు, ఏదో మిస్టేక్స్ అయితే ఉంటాయి. కాకపోతే అప్పటికి చేయండి మ్యాథ్స్లో, మరీ ఎక్కువ చేయొద్దు, 1 hour కంటే ఎక్కువ టైం ఇవ్వద్దు. ఫీజ్లో కొన్ని ఈజీ క్వశ్చన్స్ వస్తాయి, ఆ ఈజీ క్వశ్చన్స్ చేస్తే చాలు. కంపేర్ టు మ్యాథ్స్ ఫీజ్ అయితే కొన్ని చాలా సింపుల్ టాపిక్స్ ఉంటాయి కొన్ని అయితే. సో మీరు ఫీజ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు అయితే కెమిస్ట్రీ అయితే తీసుకోండి. కెమిస్ట్రీ అయితే చాలా ఈజీ ఉంటుంది, వితిన్ 20-30 minutes మీరు క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసేయచ్చు. నెక్స్ట్ మ్యాథ్స్ అలాగే ఫిజిక్స్ ఉంది కదా, సో మీరు దీనిలో ఏదైనా ఒకటి తీసుకోండి. చాలామంది అయితే మ్యాథ్స్ తీసుకుంటారు, దాని తర్వాత ఫిజిక్స్ తీసుకుంటారు. కాకపోతే మ్యాథ్స్లో ఎక్కువ టైం తీసుకోదు, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ అయితే మింగేస్తాయి, టైం అంతా ఇట్లా అయిపోతూ ఉంటుంది, తెలియదు మనకి. కొన్ని క్వశ్చన్స్ ఆ విధంగా అయితే ఉంటాయి. సో అప్పుడు మీరు స్కిప్ చేసి ఆ క్వశ్చన్స్ మీద నెక్స్ట్ వెళ్ళిపోవడం బెటర్. సో మీరైతే చెప్తున్నా 97% తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నాలాగైతే నాకు ఇప్పటికీ కూడా నా కాలేజ్కి వెళ్తా కదా, నా ఎంసెట్ సివియర్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, ఇంత పర్సంటేజ్ వచ్చింది, 95% వచ్చింది, ఇంకా ఎన్ఐటీస్కి ఎందుకు వెళ్ళదని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట, ఈ కాలేజ్కి ఎందుకు వచ్చినా అని. అట్లా అంటే ఎవరికైనా ఉంటుంది, ఇంకా అంత హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు మెయిన్స్కి ఇంకా వెళ్ళి రాకపోతే కొంచెం బాధ అయితే ఉంటుంది ఇక. సో మీకు అదే చెప్తున్నాను, 97% అయితే టార్గెట్ పెట్టుకోండి, మీకు తప్పకుండా ఒక ఎన్ఐటీ అయితే వస్తుంది మంచి ఎన్ఐటీ. ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారో మీరు జస్ట్ 80-90% అచీవ్ చేసుకున్నా మీరు ఈజీగా ఎన్ఐటీస్కి అయితే వెళ్ళిపోతారు. సో మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మీకు మంచి పర్సనల్ వచ్చింది అనుకున్న near to 90 వస్తే మీకు ఈజీగా మీకు ఎన్ఐటీలో బెస్ట్ బ్రాంచ్ అయితే మీరు వెళ్తారనమాట. సో మీరైతే కొంచెం చదవండి, ఓవరాల్ అందరూ కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మీరు అనుకున్నకంటే మంచి కాలేజ్కి అయితే మీరు వెళ్తారు. సో గాయస్ ఫైనల్గా అయితే ఇంతే వీడియో. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు ఎంతో అంత, వాళ్ళు కూడా కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తారు. సో థ్యాంక్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.